వెల్కమ్ బ్యాక్. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ముఖ్య అనుచరుడిపై దాడి జరిగింది. ఎమ్మెల్యే మదన్మోహన్ అండదండలతో తనపై దాడి చేశారని ఆరోపించారు బీబీ పాటిల్ అనుచరుడు రామకృష్ణ గుప్తా. ఈ నెల 12న తన వ్యక్తిగత పనుల నిమిత్తం లింగంపేట నుండి పర్మళ్ల గ్రామానికి వెళ్తున్న సమయంలో మార్గం మధ్యంలో తనని కాపుగాసి దాడి చేశారని తెలిపారు. ఈ విషయంపై స్థానిక లింగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటివరకు పట్టించుకోలేదని వాపోయారు రామకృష్ణ గుప్తా. ఎమ్మెల్యే మదన్మోహన్ రౌడీలను పెంచి పోషిస్తున్నాడని, వెంటనే అలాంటివి మానుకోవాలని, లేని పక్షంలో తగిన గుణపాఠం తప్పదన్నారు. ఈరోజు ఇక్కడ లింగంపేట మండలంలో ఎల్ఆర్ఎడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ గుండాలు అనాలే, కాంగ్రెస్ పార్టీ గుండాలు వాళ్ళు మితిమీరిన ఉత్సాహంతో ఈరోజు బీజేపీ కార్యకర్తలపైన, బీజేపీ నాయకులపైన దాడి చేస్తూ ఉన్నారు. ఇది ధర్మబద్ధమైనది కాదు. ఈ రకంగా భౌతికంగా దాడులు చేస్తూ మొన్న మే 12వ తారీఖు నాడు అర్ధరాత్రి నేను నా వ్యక్తిగత పనుల మీద ఎల్లరెడ్డికి పోతూ ఉంటే నా కారును వెంబడించి దాదాపుగా ఎంతమంది వచ్చారు, ఒక 40 నుంచి 50 మంది వచ్చారు. దాంట్లో నుంచి ఒక 10 మంది నా మీద నాన్ స్టాప్గా ఒక 15 నిమిషాల పాటు దాడి చేసి నా కారును ధ్వంసం చేశారు. నన్ను ఫిజికల్గా నన్ను చాలా ఎంజాయ్ చేశారు. దాంట్లో నా పైన దాడి చేసిన వ్యక్తులలో ప్రధానంగా ఇక్కడ లింగంపేట మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాగౌడు, అతని చేతిలో కర్రను తీసుకొని నా పైన నన్ను ఖచ్చితంగా హత్య చేద్దామనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చారు. హత్య చేద్దాం సుప్పల రాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ తర్వాత నగేష్, సాజీద్, గులాం, ప్రసాద్ గౌడ్, సాయి కుమార్, సాయగౌడ్, జక్సాని రవి, రామగౌడు, కయూమ్, ఇట్లా ఈ పది మంది దాదాపుగా వాంటెడ్లీగా 15 నిమిషాల పాటు నా పైన దాడి చేశారు. ఈ దాడి అనేది బెంగారం శివార్లో ఉన్న కరీంనగర్ డైరీ ముందు జరిగింది. ఈ దాడిని బీజేపీ పార్టీ మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దాడులకు ఎప్పుడు కూడా ఏ పార్టీ స్వాగతించదు. ఈరోజు గెలుస్తలేము, ఓడిపోతున్నామన్న భయంతో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన నీచ రాజకీయాలకు తెరలేపుతూ ఉన్నది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు నిన్న పోలింగ్ స్టేషన్లో కూడా అక్కడక్కడ మా కార్యకర్తలు బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మద్యాన్ని అలవాటు చేసిన వారు, డబ్బును పంచుతున్నది వాళ్ళు, ఇలా మా కార్యకర్తలు కనీసం బీజేపీకి ఓటు వేయమని చెప్పేసి అంబేద్కర్